ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే మేడం. నమస్తే అండి. కొన్ని కారణాల వల్ల తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, లేని లోటు కనిపిస్తూ ఉంటుంది పిల్లల్లో. కానీ మనం ఎప్పుడు ఏం చెప్తూ ఉంటామంటే, తల్లిదండ్రి ఇద్దరున్న పిల్లలకైతే ఆ పెంపకం బాగుంటుందని మనం ఎక్కువగా మాట్లాడుతుంటాం. కొంతమందికి వివాహానికి సంబంధించి సెట్ అవ్వకను, వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ బాగాలేకుని విడిపోతూ ఉంటుంటారు, లేదా కొన్నిసార్లు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉంటూ ఉంటారో, పిల్లల్ని ఏ విధంగా చూడాలి అంటారు, ఆ బాధ్యతను ఏ విధంగా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు. ఇవాళ రేపు మనం బయట చూస్తున్నాం, బ్లేమ్ గేమ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది పేరెంట్స్లో. దానివల్ల పిల్లలు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్న అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనం ఏం మాట్లాడవచ్చు? చాలా సందర్భాల్లో నిజంగా మీరు అన్నట్టు ఇది చూస్తుంటామండి. సింగిల్ పేరెంటింగ్ అన్నట్టు చాలా టఫ్ అండి, ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరి బాధ్యత ఒక పేరెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే ఇద్దరి బాధ్యతని ఒకరే చూసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా అయితే హ్యాపీగా తల్లి బాధ్యత తల్లిగా ఉంటుంది, తండ్రి బాధ్యత తండ్రిగా ఉంటుంది. కానీ ఇద్దరిది కలిపి ఒక్కరే చేయాలి అన్నప్పుడు పిల్లల పట్ల ఇంకా జాగ్రత్త చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఒక్కరే వాళ్ళ కారణాలు ఏవైనా అవ్వచ్చండి, ఎందుకంటే డైవర్స్ అవ్వనివ్వచ్చు, లేకపోతే వాళ్ళ నుంచి దూరం అయిపోయిన మూమెంట్స్ కూడా ఉండొచ్చు. రెండు కారణాలు ఏవైనా ఉండొచ్చండి. తల్లి కానీ తండ్రి కానీ ఒక్కరే పిల్లల్ని పెంచుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మేమే వీళ్ళని చూసుకోవాలి అని ఫస్ట్ మైండ్ సెట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు డైవర్స్ ఏ రీజన్స్ ఉండి చెప్పలేం, ఒక్కొక్కరికి వాళ్ళకి సెట్ అవ్వక దూరం అయిపోయిండొచ్చు. కానీ పిల్లలు వాళ్ళ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళ మధ్యలో మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఫ్యామిలీ గొడవలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాళ్ళు విడిపోయారు, అది అయిపోయింది. అయిపోయిందని అంటే అవతలి వాళ్ళ మీదే బ్లేమింగ్ చేస్తూనే ఉంటారండి. ఇప్పుడు తల్లి ఉందనుకోండి, తండ్రి మీద మీ నాన్న ఇలా, మీ నాన్న ఇలా, ఇప్పుడు ఇలా అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నువ్వు అనవసరంగా పుట్టావు, నీ వల్ల నాకు ఈ సమస్యలు వస్తుంది, నీ బాధ్యత అంతా నేనే తీసుకోవాలి, అసలు ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, నా లైఫ్ అంతా ఇట్లా అయిపోయిందని చాలామంది అండి. వాళ్ళకి ఏదైతే ఫ్రస్ట్రేషన్ ఉందో, ఆ లాస్ వల్ల ఏదైతే జరిగిందో, అదంతా కూడా బిడ్డ మీద చూపించేస్తూ ఉంటారు. నీ వల్ల నాకు జరిపోయింది, నువ్వు అనవసరంగా పుట్టావు, పుట్టడం వల్ల నాకు ఇలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది, అదే నువ్వు అనేది లేకుంటే. కొంతమంది అండి కొన్ని కొన్ని కేసెస్లో అయితే నువ్వు అనేది లేకుండా అయితే నేను ఇంకో మ్యారేజ్ చేసుకునేదాన్ని కదా, ఇదర్ ఫాదర్ కానీ మదర్ కానీ ఇంకా నీ వల్ల నాకు అడ్డం అవుతున్నావు అన్న ఫీలింగ్లో చాలామంది చెప్తూ ఉంటారు. అది ఏమైపోతుందంటే పిల్లలకి, అంటే అయ్యో నాకు లైఫ్ అనవసరంగా వచ్చింది, వాడి ప్రేమ ఏమేం లేదు కదండి, అదేం లేదు, నేను అనవసరంగా భూమి మీదకి వచ్చానే, ఇలాంటి పేరెంట్స్కి నాకు ఎందుకు అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే ఎక్కువగా బాధపడుతుంటారండి. దాంతో నుంచి వాళ్ళు ఏది యాక్టివ్గా ఉండరు, ఏది చెయ్యాలన్నా వాళ్ళలో ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఏం చేస్తున్నారంటే, యాజ్ ఎ సింగిల్ పేరెంట్గా దాన్ని తగ్గించేస్తున్నారు. నువ్వు వేస్ట్, అంటే నువ్వు వల్ల నాకు ఇలా అయిపోయింది అన్నట్టుగా విని 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 ఏమైపోతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, లైఫ్ మీద ఇంట్రెస్ట్ అయిపోతుందండి. మానసికంగా ఎంత కుంగుబాటుకు లోనవుతూ ఉంటారంటే అంత కుంగుబాటు. అదే సింగిల్ పేరెంట్ అండి, కొన్ని ఎగ్జాంపుల్స్లో తీసుకుంటే సింగిల్ పేరెంట్నే అంటే ఇద్దరి బాధ్యత తనే తీసుకొని, ఇప్పుడు మనకి ఇలా జరిగిపోయింది నాన్న, కానీ ఇలాంటి ఇన్సిడెంట్ నీకు రాకూడదు, ఇలా రాకూడదు అంటే అసలు నువ్వు ఎలా పెరగాలి, నువ్వు ఎలా ఉండాలి, దీని నుంచి మనం ఏం లెసన్ తీసుకోవచ్చు అని ఒక మదర్ కానీ ఫాదర్ కానీ తీసుకొని నువ్వు ఎలా ఓవర్కమ్ చేయాలి ఇలాంటివి వస్తే. ఇలా జరిగిపోయింది, హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, మనం ఏం మార్చలేం, కానీ ఎలా ఓవర్కమ్ చేయాలి, నీలో కాన్ఫిడెన్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, నీ కెరీర్ ఎలా ఉండాలి అని సింగిల్ పేరెంట్గా డెవలప్ చేస్తే మాత్రం అలాంటి చైల్డ్ ఎలా అయినా రీచ్ అవ్వచ్చు, అంటే అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్సెస్. కొన్ని కేసెస్ నాకు ఒక కౌన్సిలింగ్ కేసు అండి, ఎలా వచ్చింది అంటే తనకేంటంటే చిన్నప్పుడే మదర్ లాస్ అయిపోయింది, ఫాదర్ సింగిల్ పేరెంట్గా, వాళ్ళ ఫాదర్ ఈజ్ వెరీ బిజీ. ఎంత బిజీ అంటే వాళ్ళ ఏం చేయాలన్నా తన బాబు కంటే ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడే వాళ్ళ మదర్ తన నుంచి దూరం అయిపోయింది. ఆ మదర్ లాస్ అనేది నిజంగా తీర్చలేనిది, ఎవరు తీర్చలేనిది. అలాంటప్పుడు ఆ మదర్ కేర్ అనేది ఎక్స్ట్రా కేర్ వాళ్ళ ఫాదర్ ఇవ్వాలి. అదేమైపోయింది, వాళ్ళ ఫాదర్ అసలు కేర్ తగ్గిపోయింది, కేర్ లేదు, ఆ అబ్బాయి ఫుల్ ఏంటి అంటే చాలా మూడీ అయిపోయి, ఎంత అసలు ఎవరితో మాట్లాడు, ఏం చేయడు, కమ్యూనికేట్ చేయడు, స్కూల్లో ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్కూల్లో ప్రాబ్లం వచ్చి వెళ్తేనే ఏంటంటే మీ అబ్బాయి ఏం మాట్లాడండి, దేనికి రియాక్ట్ అవ్వడు, మీరు స్కూల్ చేంజ్ చేసేసుకోండి. అలా ఒక 2-3 స్కూల్స్ వాళ్ళు చేంజ్ చేశాక నా దగ్గరకు వచ్చారు, అసలు ఏం జరుగుతుంది, మాకు అర్థం అవ్వట్లేదండి అని.
ఆ అబ్బాయిని అంటే ఒక సెషన్ మాట్లాడించడానికి ఒక సెషన్ పట్టిందండి. ఏది ఏం మాట్లాడినా అంతే, ఇలానే సైలెంట్ అయిపోతాడు. ఇంట్రావర్ట్ అంటే ఒక రకంగా ఇంట్రావర్ట్ ఇంకేం ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయము, ఒక ఎమోషన్ ఉండదు. లేకపోతే ఏంటండి అంటే ఫస్ట్ క్లాస్లో పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటారు, నా దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు 6th 7th వచ్చేసాడు అబ్బాయి. ఇంకా ఏది ఒక ఎమోషన్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, స్మైల్ ఉండదు, నవ్వటానికి కూడా రావట్లేదండి అబ్బాయికి. అంటే విని విని ఒక కేరింగ్ లేక ఏది పట్టించుకోక లోపల అబ్బాయి అంటే మదర్ కేర్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అది దొరకట్లేదు. అది మెయిన్ అండి సింగిల్ పేరెంట్గా అది చాలా జాగ్రత్త తీసుకోవాలి. మీకు టైం లేదండి ఇంకొకరికి టేక్ కేర్ అంటే, ఇంట్లో ఉన్న రిలేషన్ ఎవరో ఒకరు, ఆ టేక్ కేర్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్. ఆ ఇంట్రావర్ట్గా అన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయితే అబ్బాయిని బయటకు తీసుకురావడానికి ఆల్మోస్ట్ నాకు 1 ఇయర్ పట్టిందండి. ఒక 25 సిట్టింగ్స్ అవుతే కానీ అబ్బాయి ఒక రకంగా రాలేకపోయాయి. 5-6 సిట్టింగ్స్ అయ్యాక హీ స్టార్టెడ్ టాకింగ్. ఎలా అయిందంటే అప్పుడు ఇంకా ఏడ్ చేస్తున్నాడు, ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడు అంటే ఇవన్నీ షేర్ చేయడానికి నాకు ఎవ్వరు లేరు. నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా చెప్పాలి అని ఆ అబ్బాయి ఫీలింగ్స్ అన్ని చెప్తూ ఉంటే నిజంగా అండి సింగిల్ పేరెంటింగ్లో చాలా టేక్ కేర్ చేయాలి. మనం బాగా అంటే ఇప్పుడు లేరు అన్న దాని నుంచి మనం బయటకు వచ్చి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకోండి, అది కూడా పెద్ద తప్పేం కాదండి. ఇప్పుడు వాళ్ళ మదర్ లేదు, ఆ ప్లేస్ని ఇంకొకరికి, మెయిన్గా ఏంటంటే ఆ బిడ్డను సరిగ్గా చూసుకోక చాలా ఇష్యూస్ వస్తాయి, అది ఇంకా చాలా ఇష్యూస్ వస్తాయి. అలా అంటే లేదు, వాళ్ళే ఒక టైం అంటూ పిల్లలకంటూ టైం ఇవ్వకపోతే మాత్రం వాళ్ళ లైఫ్ అనేది చాలా స్పాయిల్ అయిపోతుందండి. చెప్పినట్టుగానే చాలామంది స్వార్థమే ఆలోచించుకుంటూ ఉంటాం, ఎప్పుడైతే సింగిల్ పేరెంట్ అయిపోతూ ఉంటూ ఉంటామో ఆ లేని ఫ్రస్ట్రేషన్, ఆ వ్యక్తి లేని ఫ్రస్ట్రేషన్ చూపించే ప్రాసెస్లో ఫ్రీడమ్ అనేది ఆ పేరెంట్కి ఉండదు. ఆబ్వియస్లీ అక్కడ మనం టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. మరీ చిన్నపిల్లలైతే ఇంకా టార్చర్గా కూడా ఉంటుంటుంది. కానీ పేరెంట్స్ ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోవడం వల్ల అయితే ఇంట్రోవర్ట్స్ అవుతారు, లేదా బయట చేయకూడని పనులను చేస్తుంటారు. ఆ పిల్లల్లో ఒక డిసిప్లిన్ అనేది కనిపించదు. పేరెంట్ ఎప్పుడైతే గైడ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారో, పరిస్థితులను ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారో, పిల్లల కంటే బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవరు ఉంటారు, అదైతే వాస్తవం. కానీ ఏ పేరెంట్ కూడా అటువైపుగా ఆలోచించరు. మీ పెంపకం ఏంటి అని అడిగితే మేము ఇలా చెప్పలేదు కదా అని అంటూ ఉంటారు, కానీ మనం ఇంట్లో ఎలా ఉంటున్నాం అనేది మాత్రం ఎవరు చెప్పరు. ఎవరు చెప్పరు, ఒప్పుకోరు కూడా. ఎగ్జాక్ట్లీ. మేము ఏంటంటే మదర్ ఫాదర్ అని ఏమంటే, మేము కావాల్సినవన్నీ వాళ్ళ థింగ్స్ అరేంజ్ చేస్తున్నాం కదా, చక్కగా అన్ని ఇచ్చాము, షెల్టర్ ఇచ్చాము, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇస్తున్నాము, స్కూల్కి పంపిస్తున్నాము, ఎక్కడికైనా అంటే నీడ్ అనేది అంతవరకే చూస్తుంటారు. అంతకంటే మించిన వాళ్ళ అఫెక్షన్ కానీ ఆ టచ్ అఫెక్షన్ అసలు అస్సలు ఇవ్వట్లేదు అండి, టైం ఇవ్వట్లేదు. మెయిన్ దీనికి మనకి ఏంటంటే, ఒకవేళ ఇద్దరు కలిసిన్నారు సపోజ్, ఇద్దరు కలిసిన్నా మనసు విప్పి మాట్లాడుకోవట్లేదండి, అస్సలు మనసు విప్పి మాట్లాడుకోవట్లేదు. మాట్లాడుకోకుండా ఎవరి టైం వాళ్ళు స్పెండ్ చేసేస్తున్నారు, అది కూడా మిస్ అయిపోతుందండి. గాడ్జెట్స్ ఇచ్చేస్తున్నారు, ఆ పని అయిపోతుంది. మీరు అన్నట్టు ఒక డిసిప్లిన్ అనేది ఇద్దరు ఇంట్రావర్ట్స్ అవుతున్నారు, లేకపోతే ఏంటంటే అస్సలు డిసిప్లిన్ లేకుండా వాళ్ళు ఏంటంటే ఇంకా సొసైటీకి వాళ్ళని పెద్ద పెద్దగా అవుతూ వదిలితే ఏంటంటే ఫ్యూచర్ టెర్రరిస్ట్ లాగా తయారైపోయేలాగా ఉంది. ఎగ్జాక్ట్లీ, ట్రూ, కరెక్ట్ వర్డ్ యూస్ చేశారు. ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మేడం. పిల్లల భవిష్యత్తుని నిర్ణయించాల్సిన అవసరం పేరెంట్స్కి, ఆ బాధ్యతగా చాలా ఉంది. చాలామంది సింగిల్ పేరెంట్స్ మంచి మంచి పిల్లల్ని సమాజానికి అందించారు, అసలు అది మనం తప్పుపట్టం. కానీ కొంతమందిని చూస్తే అయితే ట్రామా గురవుతూ ఉంటుంటారు. మీరు అన్నారు 25 సిట్టింగ్స్ అంటే చిన్న విషయం కాదు, ఎంత మానసికంగా లోపల అబ్బాయికి ఉండి నమ్మడానికి కూడా టైం పట్టుండొచ్చు మిమ్మల్ని. అంతే కదా, చెప్తే అర్థం చేసుకునే స్కోప్ ఉందో లేదో తెలియదు, తండ్రి అనేవాడే చేరదీయలేదు, ఇంకా బయట వాళ్ళు మనల్ని ఏం నమ్ముతారు అసలు. నమ్మకం ఉండదండి చెప్పండి. ఒక 5-6 సిట్టింగ్స్ తర్వాత అబ్బాయి హీ స్టార్టెడ్ టు టాక్. సింగిల్ పేరెంట్ అయినా ఇద్దరు ఉన్నా సరే ఏదైనా సరే ఆ టచ్ ఉండాలి పేరెంట్స్ది. ఎప్పుడు ఆ మాట్లాడే ఆ స్పేస్ ఇవ్వాలి పేరెంట్స్ కూడా. పిల్లలందరికీ ఆ టైం ఆ స్పేస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్లో ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు రావు. శృతి మేడం, ఎవరైనా సరే చిన్నపిల్లల్లో ఈ మానసిక పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఈ ట్రోమాకి వీళ్ళు గురవుతున్నారు, యాంగ్జైటీ ఉంటుంది, లేదంటే చెప్పిన మాట వినట్లేదు, కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉన్నాయి, బయట అట్రాక్షన్కి ఎక్కువగా గురవుతున్నారు, వీటిని కంట్రోల్ చేయాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామని అడిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మీ అపాయింట్మెంట్ ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, అవైలబుల్ ఉండే అవకాశం ఉంటుందా అసలు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ నేను చేస్తున్నానండి. ఇలాంటి కేసెస్ టీనేజ్లో ఉన్న పిల్లలు ఎక్కువగా వస్తున్నాయండి. అలాంటి కేసెస్ మీరు అన్నట్టు యాంగ్జైటీ, ఉద్రిక్తత, టెన్షన్, అసలు వాళ్ళకున్న మైండ్ సెట్ని వాళ్ళకి ఎవరికి ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. పేరెంట్స్ దగ్గర ఎక్స్ప్రెస్ చేసినా కొన్ని కొన్ని వినే పరిస్థితి ఉండదండి. అలాంటప్పుడు డెఫినెట్గా ఏంటంటే, ఎప్పుడైతే మనకు కొన్ని కొన్ని సాల్వ్ అయిపోతాయండి, కొన్ని కొన్ని సాల్వ్ కాని పరిస్థితులన్నీ డెఫినెట్గా మా లాంటి వాళ్ళని మీట్ అవుతే వాళ్ళకి
డెఫినెట్గా వాళ్ళకి ఎలా ఆ మైండ్ సెట్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి, ఫస్ట్ ఆ థాట్స్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మనం దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.